మెదక్ జిల్లా రామాయంపేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో నిరుపేదలు నిరాశ్రయులు సుమారు 300 మందికి 43వ రోజు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ సహకార్యదర్శి బోరా నాగభూషణం, జిల్లా కార్యవర్గ సభ్యులు బండి వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేటలో గత 43 రోజులుగా సేవా కార్యక్రమాలు జరగడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుట్టి మల్లేశం, పంప సత్యం, ఏలూరు రవి, సంగమేశ్వర్, రఘుపతి గౌడ్, నరసింహులు, అరుణ్ యాదవ్, సంపత్ కుమార్, భార్గవాచారి తదితరులు పాల్గొన్నారు. విశ్వేందు పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో ఈ కోవిడ్-19 లాక్డౌన్ సందర్భంగా హైవే మీద వెళ్తున్నటువంటి కార్మికులందరి కోసం ప్రతిరోజు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కూడా రాత్రి కూడా అత్యల్పాహారము అల్పాహారం అనేది అందించడం జరుగుతుంది. ప్రతిరోజు దాదాపు 300 నుంచి 400 మందికి ఈ యొక్క సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అత్యవసరమైనచో ఇంకా ఎక్కువ మందికి కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటి ప్రతిరోజు నిరంతరంగా నిర్విరామంగా జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో గత 43 రోజుల నుండి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇట్టి ఆహారాన్ని ఈ NH-44 నుండి వెళ్తున్నట్టు వలస కూలీలకు, వలస కార్మికులకు అందజేస్తున్నాము. అదేవిధంగా వారికి ఉదయం సాయంత్రం అల్పాహారం మరియు వాటర్ బాటిళ్ళు, బిస్కెట్లు, అరటి పండ్లు మొదలైన వాటిని అందిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. మా యొక్క కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు. మా యొక్క కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇట్టి కార్యక్రమం ఎంత విజయవంతంగా సాగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.